నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. 20/10/2015 రోజున ఉదయం అందాజ 8:30 సమయంన టిప్పర్ లారీ ఏపీ 36AX7389 నెంబర్ గల టిప్పర్ను బయగాని సాంబయ్య సన్నాఫ్ చంద్రయ్య 58 సంవత్సరాలు కూలం కౌడ వృత్తి డ్రైవర్ ప్రగతి సింగారం అతను తన టిప్పర్ను మాందారిపేట నుండి గుడేపాడు వైపు అతివేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వస్తూ కొత్తగట్టు సింగారం స్టేజ్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న TS07TR8175 నెంబర్ గల టూ వీలర్ని ఢీకొట్టి దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అయిన మనుకుంట్ల కిరణ్ సన్నాఫ్ శ్రీనివాస్ మరియు వడ్లూరి ప్రేమ్ సాగర్ సన్నాఫ్ సాంబయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషయంలో సాయంపేట పోలీస్ స్టేషన్ నందు కేసు నమోదు కాగా విచారణ జరిపి పోలీస్ వారు ఛార్జ్షీట్ ఫైల్ చేసి పరకాల కోర్టుకి పంపడమైంది. బైక్ మీద వస్తున్న ఇద్దరు వ్యక్తులను కొత్తగడ్ సింగారం క్రాస్ రోడ్డు వద్ద యాక్సిడెంట్ చేయగా వారిద్దరు అట్టి ప్రమాదంలో అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. ఇట్టి కేసును సాయంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో కేసును నమోదు చేసి దర్యాప్తు చేసి ఛార్జ్షీట్ వేసిన తర్వాత వాదోపవాదనలు విన్న మేజిస్ట్రేట్ గారు ఇద్దరి యొక్క మృతికి కారకురైన బయగారి సాంబయ్యకు 2 సంవత్సరాల కఠినగారాగార శిక్ష మరియు 5,000 జరిమానా అనేది విధించడం జరిగింది. ఎవరైనా కూడా వ్యక్తులు అతివేగంగా అజాగ్రత్తగా మరియు నిర్లక్ష్యంగా వాహనాలు నడిపినట్లయితే మరియు మైనర్లు వాహనాలు నడిపిన ట్రిపుల్ రైడింగ్ చేసిన మరియు నంబర్ ప్లేట్లు లేని వాహనాలు నడిపిన వారికి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకా యాక్సిడెంట్ కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. చట్ట ప్రకారం వారికి జైలు శిక్షలతో పాటు జరిమానాలు కూడా విధించడం జరుగుతుంది. కావున అందరి వ్యక్తులు కూడా ఈ యొక్క హెల్మెట్ ధరించాలి, ట్రిపుల్ రైడింగ్ని చేయకుండా చూడాలి, నంబర్ ప్లేట్లు అన్ని వాహనాలకు ఉండేటట్టు చూడాలి, మరియు డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకూడదు, మరియు అది వాహనాలను అతివేగంగా నడపకూడదు. ఇవన్నీ కూడా ప్రజల దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క చట్టపరంగా ఏదైతే ఉన్నాయో వాటిని పాటించాల్సిందిగా కోరడం జరుగుతుంది. అట్లాగనే ఈ కేసులో ఈ యొక్క ప్రత్యక్ష సాక్షులను ప్రవేశపెట్టిన మన కోర్ట్ కానిస్టేబుల్ శ్రీనివాస్ గారిని ఏసీపీ శివరామేశ్ సారు మరియు సిఏ గారు శ్రీనివాసరావు సారు ఇద్దరు కూడా కోర్ట్ కానిస్టేబుల్ని అభినందించడం జరిగింది. కావున ఈ యొక్క ఇన్వెస్టిగేషన్ని చేసిన రాజబాబు ఎస్ఐ గారు కూడా ఏసీపీ గారు మరియు సిఏ గారు ఈ యొక్క ఎస్ఐ గారిని కూడా అభినందించడం జరిగింది. అందరికీ నమస్కారం.